టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనం వివేకానందరెడ్డి మృతిపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అనం వివేకానంద 1950 డిసెంబర్ 25 నెల్లూరులో జన్మించారు. ఆయన విఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనం 3 సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గురువారం నెల్లూరులో అనం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.